జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సక్సెస్ కొట్టాడు. 100% స్ట్రైక్ రేట్ సాధించారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, అన్ని పార్లమెంట్ సీట్లలోనూ తన పార్టీని గెలిపించుకోగలిగారు. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి ప్రతి చోట జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు అదే పరంపర మహారాష్ట్రలోనూ కూడా కొనసాగింది. అయితే ఇక్కడ జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు, జనసేన అధినేత ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అక్కడ మహాయుతి అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్డీఏ పక్షం భారీ విజయాల దిశగా సాగుతోంది. దాదాపుగా 6 అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తే 6 చోట్ల ఇప్పుడు బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం దిశలో ఉన్నారు. అట్లా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో కూడా 100% సక్సెస్ రేట్ సాధించినట్టుగా అయింది. ఆయన ఏ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు, అక్కడ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు ఎంతంత మెజార్టీలో ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తుంటే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారిక డేటా ప్రకారంగా బీజేపీ 125 చోట్ల, శివసేన సిండే వర్గం 56 చోట్ల, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 39 నియోజకవర్గాల్లోనూ, ఐఎన్సీ 21 స్థానాలు, అదేవిధంగా శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే 17 నియోజకవర్గాల్లో, ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గం 12 చోట్ల, ఇతరులు 18 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి నియోజకవర్గాలు పరిశీలిద్దాం. అందులో ఆయన ప్రధానంగా 6 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. అందులో ఒకటి బల్లార్పూర్. బల్లార్పూర్లో పవన్ కళ్యాణ్ ఈ నెల 17వ తారీఖున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 8424 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి తన సమీప ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఉన్నారు. దాదాపుగా విజయం అనివార్యంగా కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి సంపూర్ణమైనటువంటి ఆధిక్యం దిశగా సాగుతున్నారు. సగం రౌండ్లు పూర్తవుతున్నటువంటి దశలో 8464 ఓట్ల మెజార్టీలో ఆయన కనిపిస్తున్నారు. ఇక మిగిలినటువంటి డెగ్లూరులో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కూడా చూడొచ్చు, 10 రౌండ్లు పూర్తయ్యేసరికి 18180 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మీద. ఇక్కడ కూడా బీజేపీ విజయం దాదాపు ఖాయం. కసాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చూడొచ్చు, ఇక్కడ 11 రౌండ్లు పూర్తయ్యేసరికే 17528 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించే దిశలో ఉన్నారు. పూణే కంటోన్మెంట్లో కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి 19 రౌండ్లు, ఇంకా లాస్ట్ రౌండ్కి వచ్చింది, విజయం కన్ఫర్మ్ అయిపోయింది. 9285 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మీద. చూడొచ్చు, సోలాపూర్ సెంట్రల్ నియోజకవర్గంలో 6 రౌండ్లు పూర్తయ్యేసరికే 12,000 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోత్తే, ఆయన దేవేంద్ర రాజేష్ ముందంజలో ఉన్నారు, తన సమీప ఎంఐఎం అభ్యర్థి మీద 12,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సో కాబట్టి మొత్తంగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన 6 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటా కూడా బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండడంతో మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ సాధించినట్టుగా అయ్యింది. ఇది జనసేన అభిమానులకి అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంలో కనిపిస్తున్నాయి. త్వరలో తమిళనాడులో కూడా ఇదే రీతిలో ప్రచారం నిర్వహించి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని హవా చాటడం అనివార్యమని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.